हलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी पवन कुमार शर्मा कोडुकुल्ला मनम प्रती रोजू लाइफ की संबंधी फाइनेंस की संबंधी चला टॉपिक्स माटडुकुंटुन्नाम कदा लाइफ की संबंधी और टॉपिक तोटी मी मुंदुकोच्चा वीडियो मुझे अंदर की रिक्वेस्ट एप्पटिला दयचे ना चैनल ने सब्सक्राइब चेसुकोंडि अलागे वीडियो ने पूर्ति चवर वरकू एक्कड़ा स्किप चेयकुंडा चूडंडि अलागे ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు గనక నా ఛానల్లోని చూడండి ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే చక్కగా ఎవరికి ఏ టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్ మీద చూడొచ్చు గాడ్ అని మనీ మేనేజ్మెంట్ అని అలాగే ఫ్యామిలీ అని ఎంటర్టైన్మెంట్ అని అర్థమైందండి మీకు ఏ టాపిక్ కావాలన్నా సరే చూడొచ్చు ఓకేనండి అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడటం వల్ల यूट्यूब चैनल अटे यूट्यूब अलगारजम वीडियो की चला चला व्यूस वस्तनाई लाइक्स वस्तनाई शेयर वस्तनाई चेपी मनला मिडिल क्लास वाली लोवर मिडिल क्लास वाली वीडियो चेरेला अने दिन वाले एम प्रत्यक्ष का परोक्ष अना सर चक्कर मनला पेदवा सहाय से अवतार अर्थी इंकोटे मी अंदर की विषय తెలుసు కదా మనం తక్కువ సంపాదన పరలం ఓకేనండి తల్లిదండ్రులు పెద్దగా ఆస్తులు ఇవ్వలేకపోయారు వాళ్ళకి అవకాశం లేక మనలాంటి వాళ్ళకి ఇవ్వలేకపోయారు పాపం వాళ్ళే చాలా చాలా పేదరికం అనుభవించారు అయినా సరే మనం బాగుండాలని చెప్పి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు మా తల్లిదండ్రులు అనగా అలాగే లోకంలో చాలామంది తల్లిదండ్రులు పాపం మేము ఎలాగో అభివృద్ధిలోకి రాలేకపోయాము చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయాము మా పిల్లలైనా బాగుండాలి అని చెప్పి మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టి ఈరోజు మనకు ఒక సాయి అనేటువంటిది ఇచ్చారు ఓకేనండి కాబట్టి మనం లైఫ్లో ఎదగాలి అంటే ఉపయోగపడే వీడియోలు చూడాలండి ఎంతసేపు ఆ సినిమాలు ఎంటర్టైన్మెంట్ చూస్తూ కూర్చుంటే మనం లైఫ్లో గ్రోత్ సాధించలేం అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అని ఓకేనండి అలాగే అందరికీ కూడా మరో విన్నపం నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా చాలా చాలా పెరుగుతున్నారు అలాగే వ్యూస్ కూడా పెరుగుతున్నాయి అలాగే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తప్పకుండా మీ అందరూ కూడా లైఫ్లో మంచి గ్రోత్ సాధించాలంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యకాలంలో కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి చేయలేకపోతున్నాను కాబట్టి కొంచెం గ్యాప్ అనేటువంటిది వస్తున్నది ప్రతి వీడియోకి దయచేసి క్షమించాలి మీ అందరికీ తెలుసు కదా ఒక ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ దేవాలయంలో పురోహితుడిగా చేస్తుంటాను నేను అలాగే ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రముఖ సంస్థలోని ఇంటర్నల్ ఆడిటర్గా వెళ్తున్నాను నేను సంస్థ పేర్లు చెప్పకూడదు అది నా పాలసీకి విరుద్ధం ఎందుకంటే ఈ వీడియోని నాకు నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో మా సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు ఓకేనండి సో ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆచార్య చాణక్యుడు తెలుసు కదా మంచి రాజనీతి శాస్త్రజ్ఞుడు మంచి ఆర్థికవేత్త కూడా ఇప్పటికీ కూడా ఆయన రాసిన పుస్తకాలు చాలామంది ధనవంతులు కొనుక్కుంటూ ఉంటారు మీకు తెలుసండి ఎందుకంటే చాణక్యుడు చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఎంతో ఉపయోగపడతాయండి ఇంకొక 10,000 సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటే కలియుగం 5,000 సంవత్సరాలే కదా అని మీరు అడగచ్చు చెప్తున్నాను చాణక్యుడు రాసిన పుస్తకాలకి అంత విలువ అన్నమాట అర్థమైందండి అయితే ఆ చాణక్యుడు రాసిన పుస్తకాల్లోని ఒక టాపిక్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇలాంటి లక్షణాలు ఉన్న తల్లిదండ్రులే కన్న పిల్లలకు పెద్ద శత్రువులు అంటున్న చాణక్య అంటే ఇది మనలాంటి మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళకి సంబంధించిందే కాకుండా ధనవంతులు కూడా ఈ వీడియోని చూడొచ్చండి ఎందుకు ఈ మాట అన్నానంటే చాలామంది డబ్బున్న పిల్లలు
డబ్బున్న వాళ్ళ పిల్లలు ప్రవర్తన బయట ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రవర్తన అలా ఉండడానికి గల కారణాలు కూడా చాణక్యుడు మనకి క్లియర్గా చెప్తున్నాడు. అందుకే ఈ టాపిక్ చూడండి, ఇలాంటి లక్షణాలు ఉన్న తల్లిదండ్రులే కన్న పిల్లలకు పెద్ద శత్రువులు అంటున్న చాణక్య. ఓకేనండి, దానికి గల కారణాలు ఏంటో ఇక్కడ రాజారు, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఆచార్య చాణక్య సమాజానికి ఉపయోగపడే అనేక పుస్తకాలను తన రచనల ద్వారా అందించాడు. ఓకేనండి, అలాగే ఆచార్య చాణక్యుడు తన జీవితంలోని అనుభవాలన్నింటినీ తన నీతి శాస్త్రంలోని పంచుకున్నారు. ఇందులో కొన్ని లక్షణాలున్న తల్లిదండ్రులకు వేరే శత్రువులు అవసరం లేదు, సొంత పిల్లలకు శత్రువుల్లా ఉండే తల్లిదండ్రులను గురించి కూడా ప్రస్తావించాడు. చూసారండి, అంటే సొసైటీ గురించి ఆయన ఎంత చక్కగా, అప్పుల్లోనే ఆయన అంత చక్కగా రాశాడు అంటే ఎంత మేధావో చూడండి. అర్థమైందండి చాణక్యుడు. ఓకేనండి, ఇప్పుడు ఆయన ఏంటంటే రాశాడో ఒక్కొక్కటి చూద్దాం. చదువుకి దూరమయ్యేవారు, ఇది నేను ఎందుకు చెప్పొచ్చానంటే మనం న్యూస్ పేపర్లోని ఆ న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అని. అంటే నేను స్పెసిఫిక్గా పేర్లు చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. చదువుకు దూరం అయ్యేవారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఏంటంటే సరిగ్గా చదవనివ్వరండి, చదివి ఎవరు బాగుపడ్డారు, మేము అంత చదివాము మాకు ఏ అవకాశాలు రాలేదు, మీరేమిటి చేస్తారని ఈ రోజుల్లో చాలామంది అంటూ ఉంటారు. దయచేసి అలాగా ఎవరు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి, చదువుకు దూరం చేయకండి. ఓకేనండి, ఇక్కడ మరొకటి చెప్తున్నాడు చూడండి, పిల్లల చదువులపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువులు వంటి వారని ఆచార్య చాణక్యుడు అన్నారు. అలాంటి పిల్లలు పండితులకు మాత్రమే కాదు సహచర విద్యార్థులకు కూడా జోక్గా మారుతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. ఇక్కడ ఈ మాట చెప్తే మన వ్యూవర్స్ కొంతమంది అంటారు అదేంటది, ఈ రోజుల్లో చదువుకుంటేనే వాల్యూవా, మా ఇంటి ఎదురుకుంటా పకోడీ బండి వాడు రోజుకు 10,000 రూపాయలు అమ్ముతాడు, మరి వాడు చదువుకునే అమ్ముతాడా అని మీరు నన్ను అడగచ్చు. అయితే ఇప్పుడు రోజులు మారాయి కాదనలేదు, కానీ చదువు అనేటువంటిది జ్ఞానాన్ని ఇస్తుంది. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం 10 ఏళ్ల క్రితం మన సినిమాల ఫీల్డ్లోని మీరు అందరూ రిలీజ్ అయ్యంగానే సినిమాలు చూడటం, బ్లాక్ టికెట్లు కొని చూడటం, ఇంట్లో తల్లిదండ్రుల డబ్బులు లాక్కొని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఆ సంగతి బాగా తెలుసు, అంటే మీకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళు ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళతోటి స్నేహితులకు కూడా జోక్గా మారుతారట, వీడేం చేస్తాడు వీడు సినిమాలు చూడటానికి తప్ప ఎందుకు పనికిరాడు. అర్థమైందండి. సో చాణక్యుడు అదే చెప్తున్నాడు, జోక్గా మారుతారు పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల కర్తవ్యము. అర్థమైందండి. సో ఇలాంటి మరెన్నో టాపిక్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయాలని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి. ఇది నేను దీనికన్నా నేను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. మనలో కొంతమంది చూస్తూ ఉంటారు, మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, మన ఇంటికి వచ్చే పూలు అమ్మేవాడి దగ్గర, మన ఇంట్లో పని మనిషి దగ్గర, పాపం వాళ్ళ దగ్గర ఏది లేదో మనం అది ఉందని చెప్పి వాళ్ళని అలా డెప్పి పడుస్తూ ఉంటాం. అలాంటి మాటలు మాట్లాడకూడదు. అర్థమైందండి. గౌరవంగా మాట్లాడటం అనేటువంటిది ముందు పిల్లలకు నేర్పించాలి. కాన్పూర్ ఐఐటీలోని ఖడ్గపూర్ ఐఐటీలో సీట్లు సంపాదించడం ఎలాగో చెప్తారు, కానీ గౌరవంగా ఉండడం ఎలాగో. దురదృష్టం ఏంటంటే ఈ కాలం స్కూళ్ళు కాలేజీల్లో కూడా అవి చెప్పడం కూడా మానేశారు, స్టూడెంట్స్ వింటం లేదని. ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ బయటికి వెళ్ళి ఒక ఇంటర్మీడియట్ ఒక ఇంజనీరింగ్ చదివేవాడికి నాయన ఇలా ఉండాలి అలా ఉండకూడదని చెప్తే ముందు నీ బతుకు నువ్వు సరిగ్గా చూసుకో అని తిరిగి సమాధానం చెప్తున్నారు పిల్లలు, అలా తయారయ్యారు. అర్థమైందండి. ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్, నేను బీటెక్ చదువుతున్నాను నాకేంటి,
నాయనా మా ఏరియా ముష్టివాడి కొడుకు కూడా బీటెక్ చదువుతున్నాడు, అర్థమైందండి. మా చుట్టాల్లో ఒక అబ్బాయి కూడా, మా అక్క కొడుకు కూడా బీటెక్ చదువుతున్నాడు, అర్థమైందండి. కాబట్టి చదువు ఎంత చదివాం అనేది గొప్ప కాదు, సంస్కారం ఎంత నేర్చుకున్నాం అనేది చాలా చాలా ముఖ్యం, అర్థమైందండి. లేకపోతే కౌన్ బరేగ కలవటి బత్తిలో చూడండి, 2 కోట్లు 10 కోట్లు 20 కోట్లు గెలుచుకున్న వాళ్ళు 5 సంవత్సరాల్లోనే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా చూడండి, సినిమా యాక్టర్స్ ఎంతోమంది ఒకప్పుడు అగ్ర హీరోలుగా పెరిగి చివరి దశలోని పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి లేకుండా చనిపోయారు. అర్థమైందండి, డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండడం కొంతమంది స్నేహితుల వల్ల కూడా అలా అయిపోయారు. అర్థమైందండి, అందరినీ నమ్మి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు, కానీ మనీ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా చాలా కష్టం అయిపోతుంది. అర్థమైందండి. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడో చూద్దాం. మార్గనిర్దేశం, పిల్లలకు చిన్నతనం నుంచే తన మార్గంలో నడవాలని నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యమని, వారిలోని తత్ప్రవర్తన బీజాలు నాటాలని చాణక్య నీతి చెబుతుంది. ఆచార్య చాణక్యుడు ఏ విత్తనం నాటితే అదే రకం చెట్టు పండ్లు వస్తాయి, అదేవిధంగా చిన్నతనంలోని తమ పిల్లలను ఎలా నడిపిస్తే పెద్ద అయ్యాక అలాగే నడుచుకుంటారు. అర్థమైందండి, కొంతమంది పిల్లలు చూడండి, చెప్పాను కదా, కొంతమంది మగపిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు, ఇలాంటి పాయింట్ చెప్తున్నందుకు నన్ను క్షమించండి. ఆడపిల్లలు కూడాను చాలా వరస్ట్గా ఉన్నారు ఇవాళ రేపు సొసైటీలోని. అర్థమైందండి, చదువులు మాత్రం ఉంటాయి, మీ అందరికీ చెప్పకూడదు కానీ నాకు ఎన్ని అప్పులు ఉన్నాయో వాళ్ళకి అన్ని డిగ్రీలు ఉంటాయి, కానీ ఒక్కడికి కూడా సంస్కారం అనేది ఉండదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. బీటెక్ చదివాను, మా అమ్మాయి బీటెక్, మా అమ్మాయి ఎంటెక్, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో పని, మా అమ్మాయి ఆఫ్రికాలో జాబు. అర్థమైందండి, మన కరోనా టైంలోని చూసాం కదండి, తల్లిదండ్రులు పోతే చూడటానికి కూడా రాని కొడుకుల్ని నేను నా కళ్ళతో ఎంతోమందిని చూశాను ఫ్రెండ్స్. ఓకేనండి, కాబట్టి ఏది కూడా పర్మనెంట్ కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ కాంపిటీషన్ వరల్డ్, ఈ పోటీ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అర్థమైందండి, కాబట్టి చాణక్యుడు చెప్పినట్టు తల్లిదండ్రులు ముందు మారాలి, ఆ తర్వాత వాళ్ళ పిల్లల్లో మార్పు కూడా వాళ్ళే తీసుకురావాలి. అర్థమైందండి, ప్రేమ ఆప్యాయత అలాగే పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించే తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అర్థమైందండి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి, వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్, ఎందుకంటే మన ఇంటి చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే తప్పుడు పని చేస్తే ఇరుగు పొరుగులు చెప్పారనుకోండి, వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పులు చేశారనుకోండి, మనం చెప్పామనుకోండి, చెప్పేవాళ్ళే నీ బతికే చిన్నగా లేదు, నువ్వు నా పిల్లలకు చెప్పడం ఏమిటని వెంటనే మాట వచ్చేస్తుంది మనకి. మనకు నోటి దురుసుతనం ఎక్కువ, కానీ వాడు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాడు, మారాడు కాబట్టే మీ పిల్లలకు చెప్పాడు. అర్థమైందండి, అంతేగాని నీ బతికే చిన్నగా లేదు, నువ్వు నా కొడుకు చెప్పడేమిటి, నువ్వు నా కూతుర్ని అంటావేంటి, ఇలాంటివి ఏవి కూడా అనకండి. అర్థమైందండి, ఎవరైనా చెప్పేటప్పుడు మంచి చెప్తే గ్రహించండి. మన చుట్టాలు అవనీయండి, అమ్మా నాన్న అవనీయండి, బయట వాళ్ళు అవనీయండి, ఎవరైనా సరే చాణక్య నీతి అదే చెప్తున్నది. అర్థమైందండి, మంచి గ్రహించండి చెడును వదిలేయండి. ఓకేనండి, ఈ రకమైనటువంటి లక్షణాలన్నీ కూడా తల్లిదండ్రులకి లేకపోతే వాళ్ళే పిల్లలకి పెద్ద శత్రువులు అంటున్నాడు చాణక్యుడు. అర్థమైందండి, ఇప్పుడు చూడండి, పాపం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఒరిస్సాలో రైలు ప్రమాదం జరిగింది, అందులో ఇన్సూరెన్స్ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండుంటే చక్కగా ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో కొంతమంది సర్వే అయ్యేవాళ్ళు. ఇన్సూరెన్స్ చేసుకుంటుందా బాబు మంచిదని చెప్పి నెత్తి నోరు మాలాంటి వాళ్ళు కొట్టుకో చెప్తుందా సరే ఎవరూ వినరు. మన వరకు వచ్చాక చూద్దాంలే ఇలాగ తీసి పారుస్తూ ఉంటారన్నమాట. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు, నీ బతికే తిన్నగా లేదు, నువ్వు నాకు చెప్పడం ఏంటని అంటారు.
కానీ వాళ్ళకి తెలియదు నేను లోపల యాటిట్యూడ్ మారింది, నేనెంత ఇదవుతున్నాను, ఎంత చక్కగా డెవలప్ అవుతున్నాను స్లోగా అనేది వాళ్ళకి తెలియదు. అర్థమైందండి, నువ్వే చిన్నగా లేవు, నువ్వు మాకు చెప్పడం ఏమిటి? అలాగే నా ఛానల్లో వీడియోస్ కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, పని పాట లేదు వాళ్ళకి. అందుకే నేను ఎవరు కామెంట్కు మంచిగా పెట్టినా చెడుగా పెట్టినా నేను రెస్పాండ్ అవ్వను. అర్థమైందంటే నేను చెప్పాలనుకున్న మంచి సమాజానికి నా ఛానల్ ద్వారా చెప్తాను. అర్థమైందండి, చూసిన వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు, ఇష్టం లేని వాళ్ళు చూడరు, దానికేముంది? ఇప్పుడు నా ఛానల్ అందరికీ నచ్చాలని లేదు కదా, అలానే అంత ఎవరు చూడకుండా ఉండాలని లేదు. అర్థమైందండి, ఎవరికి నచ్చకపోతే ఇక్కడ 226 మంది సబ్స్క్రైబర్స్ ఎందుకు అవుతారు? సటన్ వ్యూస్ కూడా వస్తాయి, ఎందుకు వస్తాయి చెప్పండి. కాబట్టి మనల్ని విమర్శించే వాళ్ళు ప్రతి చోట ఉంటారు, అలాంటివన్నీ కూడా పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టారు ఫ్రెండ్స్, ఓకేనండి? కాబట్టి చాణక్యుడు చెప్పినటువంటి ఈ నీతి మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులు, మీరే కనుక తల్లిదండ్రులు అయితే మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరే పిల్లలు అయితే ఈ వీడియో చూసి మీ అమ్మ నాన్నల్ని గౌరవించండి. ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను ఇదే చెప్పదలుచుకున్నాను, ఓకేనండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. మీ పవన్ కుమార్ శర్మ కొడుకుళ్ళ. సర్వే జనాతుకినో భవంతు.